వైసీపీ హయాంలో మద్యం నిషేధం హామీని అటకెక్కించి ఊరు పేరు లేని బ్రాండ్లతో మందుబాబుల ఆరోగ్యంతో ఆటలాడుకున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో వ్యాపారం చేశారు. జే బ్రాండ్ పేరుతో చెలామణి అయిన ఆ నాణ్యత లేని బ్రాండ్లతో వైసీపీ బడా నేతలు ఇష్టానుసారం దోచుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ దందాపై సిఐడి విచారణ షురూ అవడంతో ఎంపీ మిథున్ రెడ్డి గుప్పిట్లోని మద్యం కంపెనీలకు చెందిన బ్రాండ్లే అత్యధికంగా విక్రయించారని తేలింది. విజయసాయిరెడ్డి అల్లుడి బినామీ సంస్థ ఆదాన్ డిస్టరీస్ ప్రధాన పాత్ర పోషించినట్లు వెల్లడైంది. దానికి సంబంధించి సిఐడికి కీలక ఆధారాలు లభించాయట. దీంతో మిథున్ రెడ్డి సహా మరికొందరిని నిందితులుగా చేర్చే అవకాశం ఉందని అంటున్నారు. జగన్ ప్రభుత్వ పెద్దలు, వైసీపీ ముఖ్య నాయకులు సూత్రధారులుగా కొనసాగించిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండీ డి వాసుదేవరెడ్డికి ఇప్పటికే సిఐడి ఉచ్చు బిగిసింది. ఇకిప్పుడు జగన్ ప్రభుత్వంలో తనదైన శైలిలో చక్రం తిప్పిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి జేబ్రాన్ లిక్కర్ కేసులో బుక్కవటం ఖాయమంటున్నారు. నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ను తన గుప్పిట్లో పెట్టుకుని జేబ్రాన్లు ఉత్పత్తి చేసిన ఇక్కడ తయారు చేసిన మద్యానికే అత్యధికంగా సరఫరా ఆర్డర్లు లభించినట్లు సిఐడి దర్యాప్తులో తేలింది. వైసీపీ అధికారం చేపట్టాక ఆదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైందని, ఇది వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అల్లుడైన రోహిత్ రెడ్డి బినామీ సంస్థ అని సిఐడి అధికారులు గుర్తించారు. ఆదన్ సంస్థకు సొంతంగా ఒక్క డిస్టిలరీ లేకపోయినా విశాఖ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, పిఎంకే డిస్టిలరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్లను సబ్లీజ్ పేరిట బలవంతంగా ఆధీనంలోకి తీసుకుని అక్కడ ఉత్పత్తి చేసిన బ్రాండ్లను సరఫరా చేసినట్లు సిఐడి ఆధారాలను సేకరించింది. సిఐడి దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల ఆధారంగా మిథున్ రెడ్డితో పాటు పలువురు అధికారులు, డిస్టిలరీ ప్రతినిధులు, ఈ దందాను వెనుకుండి నడిపించిన నాయకులు, కొందరు కీలక వ్యక్తుల్ని నిందితులుగా చేర్చే అవకాశముందంటూ ఉన్నారు. జగన్ పాలనలో మద్యం కొనుగోలు ఆర్డర్లలో వేల కోట్లు కొల్లగొట్టినట్లు సిఐడి గుర్తించింది. నాటి ప్రభుత్వ పెద్దలకు, సన్నిహితులతో పాటు వారి బినామీలకు ప్రభుత్వ పెద్దలు ఫిక్స్ చేసిన కమిషన్లు చెల్లించిన మద్యం సరఫరా కంపెనీలకే 90% పైగా కొనుగోలు ఆర్డర్లు కట్టబెట్టినట్లుగా దర్యాప్తులో తేలింది. ఆ సరఫరా సంస్థల నుంచి కొన్న మద్యానికి చెల్లించే బేసిక్ ప్రైస్ ను అడ్డగోలుగా పెంచేసి అనుచిత లబ్ధి కలిగించినట్లు స్పష్టమైంది. విజయవాడ ప్రసాదంపాడులోని బెవరేజెస్ కార్పొరేషన్, డిస్టిలరీస్, బ్రూవరీస్ విభాగాల్లో వరుసగా సోదాలు నిర్వహించిన అధికారులు గత 5 ఏళ్లలో ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ జారీ చేసిన కొనుగోలు ఆర్డర్లు, వారికి ఖరారు చేసిన బేసిక్ ప్రైస్, వారికి చెల్లించిన బిల్లులు తదితర అంశాలకు సంబంధించిన రికార్డులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి దోపిడీ జరిగిన తీరు గుర్తించారు. ఏపీఎస్బీసీఎల్ వద్ద మొత్తం ఎన్ని మద్యం సరఫరా కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి, గత 5 ఏళ్లలో ఎంత విలువైన, ఎంత పరిమాణం మద్యాన్ని ఆయా కంపెనీల నుంచి ఏపీఎస్బీసీఎల్ కొనుగోలు చేసింది, అందుకు ఏ విధానాన్ని అనుసరించిందనే వివరాల్ని రికార్డుల ఆధారంగా సిఐడి విశ్లేషించగా దోపిడీ గుట్టంతా బయటపడింది. 100కు పైగా మద్యం సరఫరా కంపెనీలు రిజిస్టర్ అయ్యుండగా అందులో 10 సంస్థలకే 90% పైగా కొనుగోలు ఆర్డర్లిచ్చినట్లు తేలింది. వీటిల్లో కొన్ని కంపెనీలకు అసలు సొంత డిస్టిలరీలే లేవని, ఇతరులకు చెందిన వాటిలో పాగా వేసి అక్కడ జే బ్రాండ్లు ఉత్పత్తి చేశాయని గుర్తించింది. అత్యధిక శాతం కొనుగోలు ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు వైసీపీ అధికారం చేపట్టిన తరువాత ఏర్పాటైనవేనని, వాటి వెనుక వైసీపీ ముఖ్య నేతల హస్తమున్నట్లు సిఐడి గుర్తించింది. జగన్ పాలనలో అనుమతి పొందిన మద్యం బ్రాండ్లకే ఎక్కువగా ఆర్డర్లు లభించినట్లు సిఐడి తన దర్యాప్తులో తేల్చింది. ఏపీఎస్బీసీఎల్ గత 5 ఏళ్లలో మద్యం సరఫరా కంపెనీలకు 15,000 కోట్ల వరకు చెల్లించిందని, అందులో అత్యధిక భాగం నాటి ప్రభుత్వ పెద్దల బినామీ కంపెనీలకే చేరినట్లు గుర్తించింది. జగన్ హయాంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు ఆదాన్ డిస్టిలరీస్, నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రోస్తో పాటు జేఆర్ అసోసియేట్స్, ఎస్ఎన్జి షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్, ఎంఎస్ బయోటిక్, షెర్వాణి ఆల్కో బ్రూవరీస్ వంటి ప్రధానమైనవిగా గుర్తించారు. వాటి వెనుక ఎవరున్నారు, వాటికి అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు లభించడం వెనుకున్న లోగుట్టేంటి, ఎవరు ఎలా ప్రభావితం చేశారు అనే దానిపై సిఐడి ఆరా తీస్తోంది.
కొన్ని కంపెనీలు ఒక్కో మద్యం కేసుకు కొంత మొత్తం చొప్పున కమిషన్ చెల్లించి ఆర్డర్లు దక్కించుకున్నట్లు సిఐడి గుర్తించింది. ఆయా కంపెనీల వివరాలు సిద్ధం చేసింది. ఆ క్రమంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి అల్లుడి పేర్లు ఫోకస్ అవుతుండడం వైసీపీ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. మరి ఫైనల్ నివేదిక సిద్ధమయ్యేసరికి ఇంకెందరు వైసీపీ నేతలు బుక్కవుతారో చూడాలి. For more videos like this, subscribe BigTV channel.